कांग्रेस बीजेपी राजकीय लब्धि कोसम कल्लबोल्ले कबुर्लु चेबुतुन्नायनि मानकोंडूरु एम्मेल्ये रसमय बालकृष्ण आरोपिंचारु। बेज्जंकि मंडलंलो धान्यं कोनुगोलु केंद्रालु प्रारंभिंचि पलु अभिवृद्धि कार्यक्रमाल्लो पाल्गोन्नारु। रैतुलकु एलांटि असौकर्यं कलगकुंडा अन्नि एर्पाट्लु चेस्तुन्नामनि एफ्सीए स्पंदिंचि सन्नालकु मद्दतु धर पेंचालनि रसमय डिमांड् चेशारु। मानकोंडूरु एम्मेल्ये रसमय बालकृष्ण नियोजकवर्गंलो पलु ग्रामाल्लो पर्यटिंचारु। बेज्जंकि मंडलंलो तिम्मायिपल्ली मुत्तन्नपेट दाचारं बेज्जंकि रेगुलपल्ली ग्रामाल्लो पलु कार्यक्रमाल्लो पाल्गोन्नारु। तिम्मायिपल्ली ग्रामंलो वरिधान्यं कोनुगोलु केंद्रानि मुत्तन्नपेट ग्राम परिधिलो पत्ति मिल्लुलो पत्ति कोनुगोलु केंद्रं प्रारंभिंचारु। दाचारं ग्रामंलो रामसागर्लो कम्यूनिटी हाल निर्माणानिकि भूमि पूज चेशारु। बेज्जंकि मंडल परिषत् आफीसुलो पलु लब्धिदारुलकु कल्याण लक्ष्मी चेक्कुलु पंपिणी चेशारु। रेगुलपल्ली ग्राम सर्पंच ऐलय्य तंड्रि इटीवले मृति चेंदगा आयन कुटुंब सभ्युलनु एम्मेल्ये रसमय परामर्शिंचारु। ఈ కార్యక్రమంలో రసమయ్యతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు టిఆర్ఎస్ నాయకులు ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు। రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణ అన్నారు। రైతులు కోరుకున్న చోటనే వీటిని నెలకొల్పుతున్నామని స్పష్టం చేశారు। ప్రభుత్వం ఇస్తున్న మద్దతును రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు। నీటి లభ్యత ఎక్కువగా ఉండడంతో సాగు విస్తీర్ణం పెరిగిందని సీఎం సూచనతో సన్న రకాలు పండించడం సంతోషకరమని చెప్పారు। కేంద్రం పరిధిలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్పందించి సన్న రకాలకు మద్దతు ధర పెంచాలని రసమయ్య డిమాండ్ చేశారు। కేంద్రంపై పోరాడలేని బీజేపీ కాంగ్రెస్ నాయకులు రైతుల వద్దకు వచ్చి మొసలు కన్నీరు కారుస్తున్నారని రసమయ్య విమర్శించారు। ఇవల్ల మిగతా రాష్ట్రాలకు ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో రైతులను ముందు పెట్టుకొని ఇయల లక్షల కోట్ల ఇబ్బందుల ఆర్థిక పరిస్థితి ఎదుర్కొనుకొడుకు కూడా ఇవల్ల కాళేశ్వర్ లాంటి ప్రాజెక్టును పూర్తి చేసుకొని ఇవల్ల అన్నపూర్ణ లాంటి ప్రాజెక్టును పూర్తి చేసుకొని ఇయల అంతగిరి కావచ్చు రంగనాయక సాగర్ కావచ్చు ఇయల కాలువల ద్వారా నీళ్లు తీసుకొచ్చి చెరువులు నింపి రైతన్న కాలు కడుగుతున్నటువంటి ముఖ్యమంత్రి గారి మీద ఇయల ఒక అసత్యమైనటువంటి ఆరోపణలు చేయడం అనేది ఇది సరైన పద్ధతి కాదని చెప్పి ఇవాళ కొంతమందిని మేము హెచ్చరిస్తా ఉన్నాము। ఇవాళ దొంగల దొంగలంతా కూడా వల్కున్నట్టుగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా ఇవాళ చేయాల్సింది వాళ్ళకి తెలుసు। ఎందుకంటే కాంగ్రెస్ గతంలో 50 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు రైతుల పరిస్థితి ఎట్లా ఉందో కూడా అందరూ చూసిన విషయమే। ఇవాళ ఎక్కడ కాంగ్రెస్ ఎక్కడ కూడా దేగే పరిస్థితి కూడా లేదు। కనీసం వాళ్ళ ఎన్నికలు లేవడప్పుడు డిపాజిట్ల పరిస్థితి కూడా వచ్చే పరిస్థితి కూడా లేని విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి। కేవలం దొంగల దొంగలంతా కూడా